హలో ఫ్రెండ్స్, మనము ఖమ్మంగా వీటితో ఒక రెసిపీ తయారు చేసుకొని తినేద్దాం. వీటిని ఇలా మామూలుగా పెట్టి పొయ్యిలో కాల్చుకుంటాం. పొయ్యి వీలు లేనప్పుడు మనం ఇలా బాణెట్లో వేసి ఇలాగా చేసుకోవచ్చు. ఇలా బాగా కాల్చుకోవాలన్నమాట. పొయ్యిలో అయితే ఇంకా బాగా కాలుతాయి నిప్పుల పొయ్యిలో. ప్రస్తుతానికి నిప్పుల పొయ్యి వీల్లేదు కాబట్టి బాగున్నట్లయినా ఇలా మనం మాడినట్టుగా చేసుకోవచ్చు. ఇట్లని తొక్కడాలు తీసేసాను. తర్వాత కొంచెం చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసి నానబెట్టాను చింతపండు. తర్వాత ఈ చింతపండు ఇలా కలిపేటప్పుడే ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వీటిని బాగా ఇలాగా నలిపేసుకోవాలి. చూసారా, చింతపండు ఈ ఎండుమిరపకాయలు అనేటివి ఇలాగా బాగా నలిపేశాను. వీటిని మనం ఏం చేయాలంటే ఇట్లాగా గట్టిగా పిండేసి ఈ తొక్కంతా పక్కకు తీసేసుకోవాలన్నమాట. తొక్కంతా పక్కకు తీసేసుకొని తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని మనకు నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్, తొక్కంతా తీసేసి ఆనియన్స్ కూడా వేసేసాను. ఇంకా మనం నీళ్లు తగినన్ని, కొంతమంది మరీ నీళ్ళుగా చేసుకుంటారు. నీళ్ళుగా అంటే మరీ ఏం రుచి ఉంటుంది, అందుకని నేను ఒక రకంగానే చేస్తాను, మరీ నీళ్ళుగా చేయను. ఈ ఎర్రగడ్డలు కూడా ఇలాగా నలిపేసుకోవాలి. ఉప్పు అయితే సరిపోయింది నాకు. మన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. మీకు అన్నం సగినప్పుడు ఒకసారి ఏ కూరలు వేసుకున్నా మనకి అన్నం సగీదు, అలాంటప్పుడు ఇలా వేడివేడిగా అన్నంలోకి ఇలా మనము ఈ పచ్చిపులుసు అనేది తయారు చేసుకొని ఈ ఎండు చేపని కాల్చుకొని కానీ ఫ్రై చేసుకొని తింటే కడుపు నిండా అన్నం తినేస్తాము. ఇది మనం తయారు చేసుకున్న పచ్చిపులుసు అండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.